హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ వీడియో టైటిల్లో చూశారు కదా ఎల్హెచ్డిసి అంటే ఏంటి అని చెప్పేసి. ఇది యాక్చువల్గా ఎడిఫైర్ బ్రాండ్ కొత్తగా లాంచ్ చేసిన నియో బడ్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్లో ఈ ఫీచర్ యాడ్ చేసింది. చాలామందికి ఎల్హెచ్డిసి అంటే ఏంటో తెలియదు, కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు అంటే నేను డీటెయిల్గా చెప్తాను, మీరు ఏ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. ఇదండి ఎడిఫైర్ బ్రాండ్ది కొత్త నియో బడ్స్ ప్రో. ఇవి దాని పిక్చర్ కూడా చూడొచ్చు. టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్తో ఉంటుంది. హైరేజ్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంది. సిఈఎస్లో ఇన్నోవేషన్ అవార్డ్ 2022 వచ్చింది దీనికి. ఇంకా 24 అవర్స్ బ్లూటూత్లో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఎల్డాక్ కూడా ఉంది ఇందులో, కాబట్టి మీకు ఎక్స్ట్రీమ్ ఆడియో క్వాలిటీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ దాని ఛార్జింగ్ కేస్ది పిక్చర్ చూడొచ్చు. ఇది నాకు వచ్చింది వైట్ కలర్ది. ఏఎన్సి ఫీచర్ అప్ టు 42 డిబి వరకు. నోల్స్ బిఏ డ్రైవర్ ఉంది, అంటే బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్. ఎలక్ట్రానిక్స్ క్రాస్ ఓవర్ కూడా ఉంది. ఇంకా అంబియంట్ సౌండ్ మోడ్ ఉంది. యాంటీ బ్యాక్టీరియల్ ఇయర్ టిప్స్ ఈఎన్సి 3 మైక్రోఫోన్స్ తోటి. ఇంకా ఏఎన్సి తోటి 20 అవర్స్, ఇంకా ఏఎన్సి ఆఫ్ చేస్తే మీకు 24 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 1 అవర్స్ క్విక్ ఛార్జ్, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇది నీట్గా ఇట్లా అంటే చాలా ప్రీమియం ప్యాకేజింగ్ ఉంది. ఇక్కడ మీరు దాని పై పోర్షన్ చూస్తేనే మీకు ఐడియా వచ్చేస్తుంది. సౌండ్ ప్రూఫింగ్ ఉన్నట్టు అంత ఫోమ్ తోటి బ్యూటిఫుల్ డిజైనింగ్ ఉంది. ప్యాకేజింగ్ అది చాలా అల్టిమేట్ ఉంది. ఇది ఛార్జింగ్ కేసులో ఇయర్బడ్స్ పెట్టొచ్చినాయి. ఇంకా కింద మీకు ఒకటి యాక్సెసరీస్ది ప్యాకెట్ వచ్చింది. ఇందులో కూడా ఏమేమి వచ్చినాయి అన్ని డీటెయిల్గా మీకు చూపించేస్తాను. ఇదైతే ఒకటి సిలికా జెల్ ప్యాకెట్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా 6 పేర్స్ మీకు కలర్ఫుల్ ఇయర్ టిప్స్ వచ్చినాయి. ఇవన్నీ యాంటీ బ్యాక్టీరియల్, అంటే మీకు జర్మ్ ఫ్రీ ఉంటుంది. బ్యాక్టీరియా దానికి అంటే దానిపైన బ్యాక్టీరియా ఉన్నా కానీ ఏదైనా కిల్ అవుతుంది. ఇంకా మీకు ఒకటి యూఎస్బి కేబుల్ వచ్చింది, టైప్ సిది. కొన్ని డాక్యుమెంట్స్, ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా రాసున్నాయి. ఇది గేమింగ్కి కూడా పనికొస్తుంది. 80 మిల్లీసెకండ్స్ లో లేటెన్సీ గేమ్ మోడ్ కూడా ఉంది. డిఎస్పి బేస్డ్ బయాంప్ డిజిటల్ యాక్టివ్ క్రాస్ ఓవర్ ఉంది. ఇక్కడ ఎడిఫైర్ బ్రాండ్ది ఒకటి సాఫ్ట్ పౌచ్ కూడా చూడొచ్చు, అంటే మీరు టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి ఇయర్బడ్స్ 20 హెర్ట్స్ నుంచి 40 కిలోహెర్ట్స్. ఇంకా దాని ఛార్జింగ్ కేస్ పైన ప్యాటర్న్ డిజైన్, అది ఎడిఫైర్ బ్రాండింగ్. ఇంకా టైప్ సి పోర్ట్ అవన్నీ చూడొచ్చు. చాలా హై క్వాలిటీ మెటీరియల్ తోటి చేసింది. వైట్, అంటే మిల్కీ వైట్ ఉంది. ఫ్రంట్లో దాని ఎల్ఈడి యానిమేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ దాని అంటే మూమెంట్స్ అవి చూడొచ్చు, అంటే ఛార్జింగ్ అప్పుడు ఒకటి, సర్చింగ్ బ్లూటూత్ సర్చింగ్ డివైసెస్ అప్పుడు ఒకటి, అట్లా అన్ని రకరకాల దాంట్లో యానిమేషన్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఎల్ఈడిలో మీరు తీసినప్పుడు ఒక యానిమేషన్ వస్తుంది, పెట్టినప్పుడు ఒకటి వస్తుంది. ఇది వైట్ కలర్కి వైట్ ఎల్ఈడి ఉంది. బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే. బ్లాక్ కలర్ కేసులో మీకు రెడ్ కలర్ ఎల్ఈడి ఉంది. ఇది వైట్ది అయితే నాకు చాలా నచ్చింది. దాని గోల్డ్ కాంటాక్ట్స్ అవి చూడొచ్చు. ఇంకా ఇవి మన ఎడిఫైర్ నియోబర్డ్స్ ప్రో హైబ్రిడ్ ఏఎన్సీ ఉన్న డ్యువల్ డ్రైవర్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్. హైరెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో ఒక డ్రైవర్ వచ్చేసి నోల్స్ బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ ఉంది, ఇంకోటి డైనమిక్ డ్రైవర్ ఉంది. టచ్ ఏరియా అదంతా చూడొచ్చు. లైట్ వెయిట్ ఉన్నాయి, అరౌండ్ 4 to 4.5 గ్రామ్స్ ఉంటాయి. ఎర్గనామికల్లీ డిజైన్ చేసి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కేసులో పెడితే నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని యానిమేషన్ ఎఫెక్ట్స్. బిల్ట్ క్వాలిటీ అదైతే చూడడానికి లుక్స్ అవైతే అల్ట్రా ప్రీమియం ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ మ్యూజిక్స్, తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ పైన అట్లా విని బేస్ మిడ్ ట్రెబుల్ అవన్నీ కాల్ క్వాలిటీ అవన్నీ ఎట్లా ఉన్నాయి, గేమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అన్ని డీటెయిల్గా నెక్స్ట్ వీడియో క్లిప్లో మీకు కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎడిఫైర్వి న్యూ బడ్స్ ప్రో నేను ఆల్మోస్ట్ ఒక 15 డేస్ యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఈ రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇయర్బడ్స్ నావని చెప్పొచ్చు ఇవి. వైట్ కలర్ దీని కేస్ అయితే సూపర్బ్ ఉంది. ఇందులో 500 mAh బ్యాటరీ ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్, బిల్ట్ క్వాలిటీ అది చాలా అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు, టాప్ క్లాస్. ఇంకా దీని ఫినిషింగ్ కానివ్వండి, లుక్స్, ఇంకా ఎల్ఈడి లైట్ ఇండికేషన్ అయితే చాలా బాగుంది. అంటే రకరకాల ప్యాటర్న్స్లో లైట్ గ్లో అవుతుంది. అందులో ఇయర్బడ్స్ పెట్టినప్పుడు ఒక డిజైన్లో మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు అది. ఇది బ్లాక్ కలర్లో రెడ్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. వైట్లో మీరు తీసుకుంటే వైట్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. వైట్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. 500 mAh బ్యాటరీ అంటే మీకు కేస్ తోటి కలుపుకొని ఆల్మోస్ట్ 24 అవర్స్ వరకు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఏఎన్సీ ఆన్ చేసుకుంటే అరౌండ్ 20 అవర్స్, అంటే ఒక డే మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇయర్బడ్స్ గురించి అయితే చెప్పే అవసరమే లేదు. 4 to 4.5 గ్రామ్స్ వెయిట్ ఉండేసి అల్ట్రా లైట్ వెయిట్, ఇంకా చాలా కంఫర్టబుల్, ఎర్గనామికల్లీ డిజైన్ చేసేసి ఇట్లా స్టెమ్ తోటి
బ్యూటిఫుల్ ఉన్నాయి. నేను దీంతోపాటు వచ్చిన సిలికాన్ ఇయర్ టిప్సే యూజ్ చేశాను. ఇవి కూడా స్పెషల్, ఇవి యాంటీ బ్యాక్టీరియల్, అంటే మీకు జర్మ్ ఫ్రీ ఉంటాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ నేను అన్బాక్సింగ్లో చూపించాను కదా, మీకు ఏది పర్ఫెక్ట్ సెట్ అయితే అవి పెట్టుకోవచ్చు. నాకైతే దాంతోపాటు ఏది వచ్చిందో దాంతో యూజ్ చేస్తున్నాను, సూపర్ ఉంది. ఇంకా డ్రైవర్ అంటే ఇందులో డ్యువల్ డ్రైవర్, ఇది రెండు డ్రైవర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీకు డైనమిక్ డ్రైవర్ బేస్, ఇంకా లోవర్ మిడ్ ఫ్రీక్వెన్సీస్ కోసం డైనమిక్ డ్రైవర్ ఉంది. ఇంకోటి వచ్చేసి మీకు నోల్స్ది బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ ఉంది, అంటే హై ఫ్రీక్వెన్సీస్ కోసం. ఇదేంటంటే బయాంప్ ఉంది ఇందులో. బయాంప్ అంటే మీకు డిజిటల్ రెండు యాక్టివ్ యాంప్లిఫైయర్ సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఈ ఆడియో స్పెక్ట్రమ్ని టూ పార్ట్స్లో డివైడ్ చేసేసి మీకు ఒకటి డైనమిక్ డ్రైవర్కి సపరేట్ పాత్ ఉంటుంది, ఇంకా బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్కి సపరేట్ పాత్ ఉంటుంది. రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఉండడం వల్ల మీకు ఏంటంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనేది చాలా తక్కువ ఉండేసి హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా మీకు చాలా అవుట్స్టాండింగ్ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 20 Hz నుంచి 40 kHz వరకు ఉంది. కానీ మీకు ట్రిబుల్ క్వాలిటీ నేను చెప్తున్నాను కదా, అది నోల్స్ది బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ది, దాని పర్ఫార్మెన్స్ అసలు సిల్కీ స్మూత్. యాక్చువల్గా ఏంటంటే కన్స్యూమర్ బేస్డ్ TWS ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్లీ ప్రొఫెషనల్స్ స్టూడియో క్వాలిటీ టైప్ కావాలంటారు కదా, అంటే ఫ్లాట్ ఉండేసి ఏ EQ లాంటివి ఏవి సెట్ చేయకుండా నార్మల్గా ఫ్లాట్ ఆడియో ఎట్లా ఫ్లాట్ ప్రొఫైల్ ఉండాలో అట్లా వినాలని ప్రొఫెషనల్స్ అనుకుంటారు. కానీ కన్స్యూమర్ జనరల్గా అంటే బయట పబ్లిక్ అంతా ఎవరైతే ఇయర్ ఫోన్స్ పెట్టగానే సూపర్ ఉన్నాయంటారు కదా, వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందంటే మస్త్ బేస్ ఉండాలి, మస్త్ ట్రిబుల్ ఉండాలి, అంటే వి షేప్లో EQ సెట్టింగ్ ఉండాలి. అట్లా దీనికి ఆల్రెడీ ఎడిఫైర్ బ్రాండ్వి తెలుసు. ఆల్రెడీ నేను నా స్టూడియో మానిటర్స్ నా ఇంకో కంప్యూటర్ పైన ఎడిఫైర్వే వాడుతున్నాను, తర్వాత ఇవి JBL ఇక్కడ వాడుతున్నాం. కానీ JBL మళ్ళీ స్టూడియో క్వాలిటీ టైప్ ఫ్లాట్ ఉంటుంది. ఎడిఫైర్లో మీకు మంచి బేస్ వస్తుంది, మంచి ట్రిబుల్ అన్నీ, అంటే మనం ట్యూనింగ్ చేసుకునే అవసరం లేదు, బేస్ ట్రిబుల్ యాడ్ చేసుకునే అవసరం లేదు, అంతా రెడీమేడ్ మసాలా మిక్స్ ఉంటుంది. అంటే వినగానే పాటలు మజా వచ్చేలాగా ఉంటాయి. అది యాక్చువల్గా కావాల్సింది కస్టమర్లకు కూడా అదే. ఎందుకంటే అవన్నీ EQలోకి వెళ్ళి సెట్టింగ్లు అవన్నీ పెట్టుకోవడం ఎందుకు, పెట్టగానే ఖతర్నాక్ వచ్చేస్తే చాలు కదా అంటారు చాలామంది. అట్లా దీని ట్యూనింగ్ ఉంది, బాగుంది ఇది. అంటే మీకు అరౌండ్ ANC ఆఫ్ చేసుకుంటే ఒక 6 hours లెక్కన పర్ ఛార్జ్ ఇవి మీకు రన్ అవుతాయి ఇయర్బడ్స్. అట్లా మీరు 24 hours వరకు యూజ్ చేయొచ్చు. ANC ఆన్ చేసుకుంటే ఒక 4.5 నుంచి 5 hours మీకు అట్లా 20 hours వరకు రన్ అవుతాయి. బాగానే ఉంది, బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. ఇంకా ఇందులో వచ్చేసి 40 mAh బ్యాటరీ ఉంది. ఇంకా ఇది హైరెజ్ ఆడియో వైర్లెస్, అంటే మీకు వైర్లెస్లో కూడా హైరెజ్ ఆడియో అంటే ఫైనెస్ట్ క్వాలిటీ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇంకా హైరెజ్ ఆడియో గురించి తెలుసు కదా, క్లీన్ ఉంటుంది. ఇంకా ఇందులో స్పెషల్ ఏంటంటే LDAC సపోర్ట్ కూడా ఉంది, లాస్లెస్ డిజిటల్ ఆడియో కోడెక్, అది కూడా ఉంది. ప్లస్ LHDC స్పెషల్, నేను అదే మెన్షన్ చేశాను కదా టైటిల్ ఇంకా థంబ్నెయిల్లో. LHDC అని అంటే మీకు లో లేటెన్సీ హై డెఫినేషన్ ఆడియో కోడెక్. ఇది ఏంటంటే స్పెషల్గా రీసెంట్గా కొత్త కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ మాత్రమే ఇవి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు నా Galaxy S22 Plus సపోర్ట్ ఉంది, అందులో రకరకాలు ఉన్నాయి. అప్ టు 900 kbps వరకు మీకు సపోర్ట్ ఉంటుంది ఆడియోకి. కాకపోతే మీరు అన్వాంటెడ్లీ అవసరం లేకపోయినా కానీ వెళ్ళొద్దు, ఎందుకంటే స్పాటిఫైలో మ్యాక్సిమం మీకు 320 kbps ఉంటుంది. కాబట్టి మీరు 900 పెట్టుకున్నా దానివల్ల బెనిఫిట్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే అది పెట్టుకోవడం వల్ల మీకు కంపాటిబిలిటీ ఇష్యూస్ వచ్చి మధ్య మధ్యలో ఆడియో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీకు ఎంత అవసరమో డిఫాల్ట్ అది ఆటోమేటిక్ అంతే తీసుకుంటుంది. అది తీసుకున్నంతకే వదిలిపెట్టేస్తే మీకు పర్ఫెక్ట్, ఏమి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. ఇంకా ఎడిఫైర్ కనెక్ట్ యాప్ అని ఉంది కదా, ఆ యాప్లో కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీకు కస్టమ్ EQs ట్యూన్ చేసుకోవచ్చు, LDAC లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకోవచ్చు, LHDC లో కూడా ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇంకా టచ్ బటన్స్ మీకు రెస్పాన్స్ కూడా బాగుంది, టచ్ మీరు అంటే ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు, డబుల్ ట్యాప్కి ట్రిపుల్ ట్యాప్కి ఏమేమి కావాలి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ANC ఆన్ ఆఫ్ ఫీచర్, ఇంకా విత్ ANC, వితౌట్ ANC, ఇంకా అంబియంట్ మోడ్ కూడా ఉంది. అంటే రోడ్ మీద మీరు సౌండ్స్ అవి వాకింగ్ చేసేటప్పుడు అట్లా వినాలనుకుంటే బయట సౌండ్స్ అట్లా వినిపించేలాగా అట్లా కూడా ఆప్షన్. కానీ ఒకటి నేను అబ్జర్వ్ ఏం చేశానంటే ANC హై ఉంది, ANC లో ఉంది. ANC హైలో పెట్టుకున్నప్పుడే ఆడియో క్వాలిటీ బాగుంది, వేరే ఆప్షన్స్లో పెట్టుకుంటే ఎందుకో నాకు అంత క్వాలిటీ ఉన్న బేస్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. యాక్చువల్గా ANC హై పెట్టేసుకుంటే బెటర్, అది డిఫాల్ట్ అదే ఉంది, అదే పెట్టి వదిలిపెట్టేస్తే బెటర్. కానీ LHDC లో ఇంకా LDAC అట్లా ఆన్ చేసుకొని మ్యూజిక్ వింటే మాత్రం అసలు నేను చెప్తున్నా కదా అల్టిమేట్. ఇంకా మ్యాక్స్ మీరు 100% వాల్యూమ్ పెట్టినా డిస్టార్షన్ లేదు,
సింపుల్ లాజిక్ అప్లై చేశారు వాళ్ళు. ఏంటంటే మామూలుగా వాల్యూమ్ మనము ఏదన్నా ఇయర్ ఫోన్స్ ఇయర్బడ్స్ ఏవైనా కానీ మనం 85-80% కొన్ని బడ్జెట్ అయితే 70-75% దాటంగానే డిస్టార్షన్ వచ్చేస్తుంది కదా. ఇందులో కూడా వాళ్ళు జస్ట్ సింపుల్ ట్రిక్ ఏం చేశారంటే ఒక 85% దాటిన తర్వాత ఎక్కడైతే డిస్టార్షన్ వస్తుంది అనుకుంటారో అక్కడికే వాల్యూమ్ ఆపేశారు వాళ్ళు, అంటే లాక్ చేసేసారు. కాబట్టి మీకు మ్యాక్స్ వాల్యూమ్కి వెళ్ళినా కానీ అసలు జీరో డిస్టార్షన్ లాగా అనిపిస్తుంది. అది సింపుల్ ఐడియా. కాకపోతే ఇంకొంచెం వాల్యూమ్ ఒక 10-20% ఎక్కువ ఉంటే మాత్రం అల్టిమేట్ ఉండేది. అదొక్కటే నాకు, అంటే ఓకే ఉంది, సఫిషియంట్, నాకేం ప్రాబ్లం అనిపించలేదు, అంతా ఎవ్రీథింగ్ ఓకే. కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ ఉండేదేమో అనిపించింది. ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఇది లో లేటెన్సీ ఇయర్ ఫోన్స్, టీడబ్ల్యూ ఇయర్ ఫోన్స్, ఇయర్బడ్స్ ఇవి, అంటే మీకు 80 మిల్లీసెకండ్స్ అట్లా దీని లేటెన్సీ ఉంది. మీరు గేమింగ్కి దానికి కూడా యూజ్ చేయొచ్చు. పెద్ద ఏం ల్యాగ్ ఏం ఏర్పడదు. ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్, మొత్తం అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మీకు చాలామంది నాకు ఎల్డాక్ అడుగుతారు కదా. రీసెంట్ వీడియోస్లో కూడా కమెంట్స్లో అడిగారు. ఇందులో ఆ ఎల్డాక్ ఉంది, ఇంకా రాబోయే ఎల్హెచ్డిసి కూడా ఉంది. ఎల్హెచ్డిసి అయితే మీ ఆల్రెడీ మీ మొబైల్స్లో ఉందో లేదో కంపాటిబిలిటీ మీరు చెక్ చేసుకొని ఉంటే మాత్రం డిఫాల్ట్ ఏది వచ్చిందో అదే కనెక్షన్ పెట్టేసుకోండి. అనవసరంగా మీరు బిట్ రేట్ పెంచడానికి ట్రై చేయకండి. ఇంకా ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేసి 11,490 ఉంది. అంటే 11-12 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది. కొంచెం కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్, ప్రీమియం క్వాలిటీ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్. ఇంకా అంటే అంత బిల్ట్ క్వాలిటీ ఉంది, డ్యువల్ డ్రైవర్ ఉంది, రెండు మీకు డిజిటల్ మీకు యాంప్లిఫైర్స్ ఉన్నాయి, అంటే బై యాంప్ సెక్షన్ ఉంది. ఒక్కొక్క ఇయర్బడ్లో ట్రిపుల్ మైక్రోఫోన్స్, ఈఎన్సీ ఉంది, ఏఎన్సీ ఉంది, యాంబియంట్ మోడ్ ఉంది, అసలు లేనిది లేదు. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. అయితే ఇది మీకు ఎట్లా అనిపించింది? ఎడిఫైర్ది నియో బడ్స్ ప్రో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ప్యాకేజింగ్ కూడా ఇంత ప్రీమియం ఉంది చూడండి. చాలా రోజుల తర్వాత ఇంత ప్రీమియం ప్యాకేజింగ్ చూస్తున్నాను నేను. ఇంకా దీని కేస్ కూడా బ్యూటిఫుల్ ఉంది, లైటింగ్ ఎఫెక్ట్ కానివ్వండి, అదంతా. మీకు ఎట్లా అనిపించినాయి ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చితే లైక్ బటన్. అసలు యాక్చువల్గా నేను లైక్ వస్తామని ఫస్టే చెప్పాలి, ఎందుకంటే మీరు చాలామంది మర్చిపోతున్నట్టున్నారు. ఒకవేళ మర్చిపోయినా పర్వాలేదు, ఇప్పుడైనా వచ్చేసేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అది కూడా ఇట్లా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పెట్టిన ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వీడియోస్ ఏమన్నా పెడితే. అయితే ఉంటానండి మరి ఇంకో ప్రోడక్ట్ తోటి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి, కాకపోతే నాకు వేరే పనులు కూడా ఉండి కొంచెం ఈ అంటే 1-1 డే అట్లా మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇంకా కవర్ చేసేస్తాను, చాలా ఐటమ్స్ ఉన్నాయి. రేపటి అన్బాక్సింగ్ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కలుస్తానండి రేపు మళ్ళీ. బాయ్.